అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్ సంపత్ కుమార్ మాట్లాడాను. నేడు మనం చేసే మనం చూసే తిరుకురల్ ఇన్నా సైదారై ఒరుత్తల్ అవర్ నాన నన్నయం సైదు విడల్. ఈ కురల్కి అర్థం ఏమంటే మనకు ఎవరన్నా తుంపం ఇచ్చినారంటే వాళ్ళు సిగ్గుపడే అలవుకు వాళ్ళకు మనం మంచిది చేయాలనేది. అట్ట చేస్తే వాళ్ళు మళ్ళా మళ్ళీ తిప్పి మనకు తప్పు చెయ్యరు అటంటే అనేది ఈ తిరుకురలుడి నోకం. ఇప్పుడు మన సమూహాన్ని బట్టి కొద్ది యోచన చేయొచ్చు. నిండా యోచన చేసి చేయాల్సిన కార్యాలు ఇంకా నిండా ఉంటుంది. దాంట్లో మనం ఒక విషయాన్ని చూడవచ్చు. ఒక మనిషికి ముఖం నిండా ముఖ్యం. ఒక మనిషిని గుర్తు చూడాలంటే ముఖాన్ని చూసేస్తే ఇన్నారంటే మనకు తెలుసు. అదే మాదిరిగా మన మొళి మనకు నిండా ముఖ్యం. మన ఇంటికాడ తెలుగు మొళి మాట్లాడేదానికి నేను ఊరినే తయారు లేదు. పసిబిడ్డలకు తెలుగు చెప్పించేదానికే వాయిపు లేదు. అట్లీస్ట్ మనం మాట్లాడలేదు ఇట్లా. అది కూడా ఇప్పుడు మనం చేసలేదు. మన తాత వాళ్ళ అబ్బ తాత వాళ్ళ తాత వాళ్ళన్నీ తెలుగు మొళిలో రాసినారు చదివినారు. అప్పుడు ఏం చేసినారంటే మెల్లిగా మెల్లిగా అడుత తలమురే ఏం చేసినారంటే చదివేదాని రాసేదాని చెయ్యుడిసిన దాని నుంచి మనకు చదివేది రాసేది తెలవల మాట్లాడే అడవుకు తా మనకు తెలిసింటేనే మార్గం ఇన్ని దినాలు ఉంటుంది. ఇప్పుడు నాలడుగుల నిలమ ఏమైనంటే మన ఇంటికాడ తెలుగు మాట్లాడకుండా పోయేదాని నుంచి మనకి ఇంకా పసిబిడ్డలకు తెలుగు ఇంకా ఎదురుగాలని తెలవదు అంటేనే మాదిరి అయిపోవు. జాస్తిగా నీ ఓటీ వద్దో ఇక 10 వరుసం 10 ఏళ్లలోగా పేరు మట్టుగా కమ్మవారు ఉండు పేరుకు పిన్నాడు నాయుడు అనే ఉండు. ఇదిదా ఉండే కాదని తెలుగును మన తలంపురైన మరిసిపోయేదానికి మనం కారణం ఉండకూడదు. మన పసిబిడ్డల దగ్గర తెలుగులో మాట్లాడండి. అప్పుడుదా వాళ్ళకు ఒక సమూహ ఒట్టుమై అనేది మనసులో పడు. ఉదాహరణకి మలయాళ పాలు ఇక్కడ తమిళనాడులో నిండా ఉంటారు. వాళ్ళ ఇంటికాడ పోయి చూస్తూ ఉంటే మలయాళాలాగా మాట్లాడుతారు. వాళ్ళ టీవీ చూస్తూ ఉంటే మలయాళం సీరియల్తో పోయికనుంటూ మలయాళం పడంతో బరికుంటూ దాన్ని మలయాళంలో వాళ్ళు లైక్ చేసి చూస్తారు. దాని నుంచి మనం ఏం చేయాలంటే దయచేసి తెలుగు మొళి మీకు పురించే పురించలేదనేది వేరే విషయం. ఇంకా మీరు తెలుగు ఛానల్ మీరు చూడండి, తెలుగు ఛానల్ చూడండి, తెలుగు సీరియల్ చూడండి, తెలుగు పడాలు చూడండి. మంచి మంచి పడవన్నీ ఉండాలి. తెలుగు మొళిగినుడే అరుమై మనకు తెలవలే. అది మన దగ్గర ఉండేదాని నుంచే దాన్ని అరుము తెలవకుండా మనం మరిచిపోయి తిరిగాము. సుందర తెలుగు అంటే మహాకవి భారతి చెప్పు ఉంటుంది. తెలుగు వినేదానికి ఎంత బాగుంటుంది తెలిసినా మనం మాట్లాడేది కావలిస్తే ఒక అర్థం కాకుండా ఉండొచ్చు. నిజంగానే మీరు సినిమా చూసి చూడండి, ఎన్టీ రామారావు పడం అన్నీ మీరు చూడండి, అంత బాగా ఉండు. సుందర తెలుగు వినేదానికి అంత ఒక చెవుకు కుడుకుడుంటుండు. అంత ఒక తాయి మొళికి మనకు వచ్చి ఉండాలి. ఆ తాయి మొళిని మరిసి మనం ఏమేమో చేసుకుని ఉంటాము. పల్టానికి పోయాము మనం తమిళ మాట్లాడచ్చు. దానికోసం తమిళకి నేను విరోధి కాదు. తమిళై తేనాగవం తెలుగై పాలాగవం మనం భావించి మనం ఇక్కడ ఉంటాము. తెలుగు మొళి మనకు తేన్ మాదిరిగా, అదేవేళ తమిళ్ మొళి మనకు పాల్ మాదిరిగా. పాలును వద్దు అని చెప్పబడుదునా, తేన్ను వద్దు అని చెప్పబడుదునా, రెండునే సమ మదిపుదా మనం ఇచ్చి ఉండాలా. మన ఇంటిలోగా మీరు దయచేసి తెలుగులోదా మాట్లాడాలంటే నేను ముడివుకి ఇంక మేట మీరు రావాలా. అడుతుంది మన పసిబిడ్డల కన్నా ఫుడ్ స్టైల్ దయచేసి అంగట్లో అమ్మే పిజ్జా బర్గర్ ప్యాకింగ్ ఫుడ్ జంక్ ఫుడ్ దయచేసి తీసేయద్దండ. అది తీసి ఇస్తుంటే దాంట్లో కెమికల్ నిండా ఉంటుంది. ఆ కెమికల్ రియాక్షన్ వస్తుంటే పసిబిడ్డలు నిండా గక్కన పెరిగి వచ్చేస్తారు. 7 వయసు బిడ్డను చూస్తుంటే 11 వయసు బిడ్డ మాదిరిగా ఉండు. రోడ్లో పిలిచిని పోయాము కన్నవాడు కన్న మాదిరిగా చూసు. అదే మారుగా చికెన్ దయచేసి ధైర్యంగా నేను చెప్పాను, దీని నుంచి ఎదురు వచ్చినాలు పర్వాలే. దయచేసి కమ్మాళ్ళ ఆట బొడుసులకి అయినా సరే మొగబిడ్డలకి అయినా సరే చికెన్ దయచేసి ఇయ్యద్దంట. కురిపిగా బ్రాయిలర్ చికెన్ కాళ్ళ నుండి మొక్కినాను మిమ్మల్ని. ఇంక మాట బ్రాయిలర్ చికెన్ పసిబిడ్డలకి ఇయ్యద్దంట. ఎలాంటే 45 దినాలలో 2 కిలో గ్రోత్ రావాలనే దానికోసం ఏమేమో హార్మోన్స్ వేసి ఆ కోడిని గక్కన పెరిగేదానికి పెంచేదానికి వాళ్ళ మందులు వేసారు. ఆ మందులు మనం ఎంతదా ఉడకబెట్టి మసాలా వేసి తిన్నాలో దాంట్లో 10% ఆ హార్మోన్ దాంట్లో ఉంటుంది. దాని నుంచి ఏం విలువ ఉంటే పసిబిడ్డను చూస్తే వయసు బిడ్డ మారు ఉడలు వళర్చి మన బిడ్డ మనకు దేవదై నా కూతురు నాకు ఇళవరసి అయితే రోడ్లు పోయేవాడికి వేరే మాదిరిగా చూసాడు. నిండానికి సమూహం నిండా చెడిపోయి పడి ఉండాలి. కమ్మాటి బిడ్డ రోడ్లు పోతే ఎదుర్కొండి వచ్చేవాడి పార్వ పాదాన్ని మీరు పైకి పోకూడదు. అట్టదా మన బిడ్డల్ని సాకాల. ఆంట పొడిచింటే కమ్మ అని పొగ కమ్మ కుటుంబాల్లో పుట్టేదానికి దవం చేసి ఉండాలని చెబుతారు. అదే మాదిరిగా కమ్మాటి కుటుంబాల్లో ఒక ఆంట పొడిసై పుట్టేదానికి 2 మడంగు దవం చేసి ఉండాలి.
పూర్వజన్మ పుణ్య ఫలంతా కమ్మ ఇంటి కాడ ఒక ఆంట పొడుచు పుట్టేదైనా సరే, ఒక మొగబిడ్డ పుట్టేదైనా సరే, అంత పెద్ద జన్మ మనకు వచ్చి ఉంటుంది. పెద్ద పవిత్రమైన కుటుంబం మనది. ఈ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకు మనం ఏం చేసాము, 7, 9, 11 వయసులో మనం ఉద్దాపించాము. ఆ ఉద్దాపించేటప్పుడు ముఖ్యమైన ఒక సడంగా నడుస్తుంది. ఏమిటంటే పుట్టగుడిలుండి రేణుగాదేవి గుడికి మెరవని తోడుగు మనం పిలుచుకుని వస్తాము. బైనాటి బంబ వాసించుకుని రేణుగాదేవి కథ చెప్పుకుని అటనే అరుల్ముఖం తోడుగా పసిబిడలు వస్తారు. 7 వయసు 9 వయసు 11 వయసులో ఒక 5 గిరిబిడలు 7 గిరిబిడలు అట్ట చేసుకొనికి వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాన్ని చూసి పెట్టేదా మనకు ఆ పవిత్రం ఏమిటో తెలుసు. ఆడబెట్టి ఆ గుడికి ఆడబెట్టి ఆ బిడ్డను మన గన్న బిడ్డ అయినా సరే ఆ బిడ్డను మన పాదాన్ని అంటే మొక్కాము. ఏం కారణం, మన బిడ్డ మనకు ఇళవరసి, మన బిడ్డ మనకు దేవుడు. వైరకల్ మార్గ పవిత్రమైన బిడ్డ, తులసి చెట్టు మార్గ పునీతమైన బిడ్డ మనకు అమ్మ బిడ్డ. ఆ బిడ్డలు మనం ఎట్ట సాకాలి, ఉడలు ఆరోగ్యం లేకుండా సాకముడుదునా? రేపు ఎంత విషయాలు ఉంటాయి వాళ్ళకి ఎదురుగాలల్లా. ఆ ఎదురుగాలవన్నీ వాళ్ళకి బాగుండాలంటే ఉడల్ నలం ముఖ్యం, మనం బలం ముఖ్యం. ఉడల్ నలం మన బలం, దానికోసరం దా ఈ కమ్మ సంగమం యూట్యూబ్ ఛానలే మనం ఆరంభించుంటాము. పసిబిడ్డల గురించి దా మనకు కవలపడాలా. మన సంపాద్యం పడి ఉండేది, నేడు లేంటే రేపు సంపాదించుకోవచ్చు. ఇంకా చెప్పాను, సంపాద్యం లేకుండా పోయినా బతికేదానికైనా మనకు ఆధారం ఉండదు. మనకు దాంట్లో మనం సరిగా ఉంటే వింటే ఇది మనకు సరిగా ఉండు. మన బిడ్డలను మనం కాపాడాలంటే అనే దాంట్లో మనం ఏ విధాలను మనం చూడబోనే కూడాదు. అడుతుంది ఓ పేరెంటాల గుడికి మన వేళ బిడ్డలను పిలుచుకుని వచ్చిల్లా, బిడ్డలను పిలుచుకుని రావాలా? దాంట్లో నింట ముఖ్యత్వం ఉండాలి. వివేకానంద దగ్గర ఒక మనిషి అడిగినాడంట, దప్పికి నీళ్లు కొనికినరాడంట. వివేకానంద దగ్గర ఒకటి కేళ్ళు అడిగాడు, కోయిలుకు పోయి సామి కుంపుటాదా, సామియా వీటిలో ఇరుదు కుంపుటా ఆకాదా అంటే అడిగినాడంట. దానికి వివేకానంద చెప్పినట్టు ఎనకు కొంచెం దాహమా ఇరుగుతుంది తండ్రి కొంటు అంటే చెప్పినట్ట. వాడు ఏం చేసినాడు, సెంబు ఎత్తి నీళ్లు కొనుకొచ్చున్నాడు. ఇప్పుడు వివేకానందుడు అడిగిన కేళ్వి, ఏనా ఉన్నాయి తన్నిదేనా కేటా, నీ ఎదుకు సొంపు కొంటు వంద అన్నాడట. సామి సొంబు ఇల్లామ తన్ని ఎప్పుడు కొంటు వర ముడి అడిగినానట. ఇదే మాదిరిగా గుడికి పోకుండా దేవుణ్ణి మనం వరించ ముడించదు. దేవుణ్ణి మొక్కాలంటే గుడికిదా పోయి కావాలా? అది మానసిక వళిపాటు అనేది వేరే, అదని పక్వమైన వాళ్ళకు నిండా మహా మేధై ఋషి వాళ్ళు ఉంటారు కదా, ధ్యానం చేసి ఉడలను మనసును కట్టుబడితేరు కదా, వాళ్ళకి దా గుడికే పోకుండా తలిసిన దావు దేవుడు వచ్చి నిలిసింటనే తత్వం వాళ్ళకు. మన మాదిరిగా ఉండే వాళ్ళకు దేవుడి గుడికి పోవాలా, పేరంటాలను మొక్కాలా, పెరుమాళ్ళను మొక్కాలా, మురుగన్ని మొక్కాలా, శివన్ని మొక్కాలా, అమ్మవారిని మొక్కాలా? వళిపాటు లేకుండా మన వాళ్ళకి పైకి రానే రాదు. ఆ 7, 9, 7, 9, 11 వయసులో మన పసిబిడ్డలను పాదానంటే ముఖ్యమంటే దానికి ఏం తాత్పర్యం? ఆ బిడ్డకు మనం గుర్తు చెప్పాము, నువ్వు ఓరుంటేనేమో ఓరుంటే మనకు ఆ బిడ్డకు మనం చెప్పించాము. నువ్వు సాధారణమైన కుటుంబానికి చేరిన బిడ్డ కాదు కదా సామి, కన్నాళ్లే నిన్ను కాళ్ళనంటి మొక్కే అళవుకు నువ్వు పవిత్రమైన బిడ్డ నువ్వు అంటే నేనప్పుడు ఆ బిడ్డకు ఆ సోషియల్ రెస్పాన్సిబిలిటీ, ఆ బిడ్డకు సమూహాల్లో ఏం పొరుపు ఉండాలి అటంటే అనేది ఆ బిడ్డకు మనం చెప్పించేమిటనేది అర్థం. అది మట్టుకు మనం చేసాము, ఇంకా ఒక సడంకు మనం అవసరం చేసే కావాలా? బిడ్డలు మనల్ని నుడిచి వెలగి బెగదూరం పోయికి ఉండాలి. మన బిడ్డలు మనల్ని కూడా బుద్ధిశాలి అనే దాంట్లో మనం ముడివుకు రావాలా? మనం ఉన్న కాలం వేరే, మనం బతికిన కాలం వేరే, మన చదివిన చదువు వేరే. అయితే నేను ఉండే బిడ్డలు మనల్ని విడ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్, మనల్ని విడ క్లవర్గా ఉంటారు. వాళ్ళని మన బట్ట హ్యాండిల్ చేయాలా? వాళ్ళ మన పక్కువానికి మనం వాళ్ళని తూకకుండా వాళ్ళ లెవెల్కి మనం కింద దిగి వాళ్ళ కూడా ఫ్రెండ్లీ అప్రోచ్మెంట్ చేయాలా, ఫ్రెండ్లీ పలగాల. దానికి భయభక్తి రెండు ఒట్టుకుండాలి అబ్బా అమ్మ దగ్గర. ఒక విధానంలో చూస్తే భయం ఉండాలా, ఇంకో విధానంలో చూస్తే భక్తి ఉండాలా? ఆ రెండు సేరి ఉంటేదా వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, ఫుల్ ఫ్రీడమ్ ఉండాలి. మనం ఇంటికి ఆట బిడ్డలకు ఏం అడిగినారు సరే, ఎంత సెలవైనారు సరే, మనం తీసి ఇచ్చేసాము. నాకు ఇది కావాలా, ఇన్నది నాకు లేదంటే ఏకం తోడుకు మన బిడ్డ ఏ బిడ్డ లేదు. మన బిడ్డలు సాకేద్దా మనం కొంచెం మిస్టేక్స్ చేసేస్తుంది. దానికి ఏం చేయాలంటే పాద పూజ చేసేదాన్ని నిండా ముఖ్యంగా కొనుక్కుని రావాలా. నార్త్ ఇండియాలో ఇంకా హిందూ రిలీజియస్ ఇంకా ఉయ్యూర్తోడు ఉంటాయంటే కారణం ఏమిటంటే కన్న పెద్దాళ్ళకి పాద పూజ చేసేది. ఏడకు పోయినాలు సరే పెద్దాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు వాళ్ళకి పాద పూజ చేస్తారు, ఆ పాద కాళ్ళ నట్టి మొక్కుతారు. అదే మరి మనమేం చేసామంటే మన ఇంటిగా మన బిడ్డలకు పాద పూజ చేసేదానికి వాయిపు కలగజేసి ఇవ్వాల. దానికి మన ఇంట్లో మన పెద్దలను కోకుండా పెట్టి ఒక కళ్యాణ మండపమో ఒక ఏదైనా పెద్ద హాలో ఏర్పాటు చేసి ఆడబెట్టి వాళ్ళను పాద పూజ చేసేది అటంటనే ఒక విషయాన్ని మనం ముందెత్తి కొనుక్కొని రావాలంటనే తగవలతోడుగా ఇంకా అడుతడుతు తగవలతోడుగా నేను మిమ్మల్ని ఇంకో 10 పదివులు సంధించాను. నిండా నన్రీ.